హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో ఇంపార్టెంట్ అయిన టాపిక్ సోలెక్స్ కార్బరేటర్. సో ప్రీవియస్ గా సోలెక్స్ కార్బరేటర్ అంటే ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ కోల్డ్ స్టార్టింగ్ లో మనం ఎలా ఈజీగా ఇంజిన్ ఆపరేట్ చేస్తుంది ఆ సర్క్యూట్ అనేది మనం తెలుసుకున్నాం సోలెక్స్ కార్బరేటర్ లో. ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఇంకొన్ని దాని యొక్క సర్క్యూట్స్, అంటే హై స్పీడ్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, అండ్ ఐడియల్ గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, లో స్పీడ్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అండ్ మన ఛానల్లో 450+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా మనకి టెక్నికల్ వీడియో. సోలెక్స్ కార్బరేటర్ యొక్క లైన్ డయాగ్రాము ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది, ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకున్నాం. అండ్ ఇక్కడ కోల్డ్ స్టార్టింగ్ లో ఏమవుతుందో మనం తెలుసుకున్నాం. నార్మల్గా ఒక ఇంజిన్ రన్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ ఈ ఫ్యూయల్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా ఈ ఎమల్సన్ ట్యూబ్ లోంచి డైరెక్ట్ గా ఈ నాజిల్స్ ద్వారా స్ప్రే అయ్యి ఈ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ద్వారా ఈ థ్రోటల్ వాల్వ్ మనకి ఎంత కావాలో అంత పంపించుకుంటూ ఉంటాం. ఓకే, కానీ కోల్డ్ స్టార్టింగ్ లో మనకి ఎక్కువ హై ఫ్యూయల్ మిక్చర్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తాము అంటే, ఇనిషియల్ గా ఈ స్టార్టర్ లెవర్ యూజ్ చేసి ఇక్కడ డిస్క్ ఉంటుంది కదా, ఆ డిస్క్ హోల్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద హోల్స్, ఆ పెద్ద హోల్స్ ఇన్లైన్ చేస్తాం. ఇన్లైన్ ఎప్పుడైతే చేసామో మనకి ఇక్కడ నుంచి ఎయిర్, ఇక్కడ నుంచి ఫ్యూయల్, అండ్ ఇక్కడ నుంచి ఆ రెండు ఫ్యూ ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ డైరెక్ట్ గా వచ్చి ఈ థ్రోటల్ వాల్వ్ తర్వాత మనకి ఇంజిన్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే మనం పంపించామో ఇది, సో ఇది మనం నెక్స్ట్ తెలుసుకుంటే ఇన్ నార్మల్ రన్నింగ్ స్పీడ్. సో నార్మల్ రన్నింగ్ స్పీడ్ ఉన్నప్పుడు ద బై స్టార్టర్ సర్క్యూట్ ఈస్ క్లోజ్డ్ అండ్ దన్ థ్రోటల్ వాల్వ్ ఈస్ ఓపెన్డ్. సో ఈ మనం నార్మల్ కండిషన్ లో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ థ్రోటల్ వాల్వ్ మనం ఓపెన్ చేసుకుంటాం. మనం ఇందాక అనుకున్నాం కదా నార్మల్ స్పీడ్ వచ్చినప్పుడు ఏం చేస్తాము, సో దాన్ని తక్కువ అలా రిడ్యూస్ చేసి కంప్లీట్ గా దాన్ని క్లోజ్ చేస్తాము. సో ఎప్పుడైతే మనం క్లోజ్ చేస్తామో అప్పుడు ఇక్కడ నుంచి ఫ్లో అనేది ఉండదు, ఓన్లీ మనం ఈ వాల్వ్ నుంచి మాత్రమే ఉంటుంది. ఇన్ నార్మల్ రన్నింగ్ సర్క్యూట్ ద ఫ్యూయల్ ఇస్ సప్లైడ్ త్రూ ది మెయిన్ మీటరింగ్ జెట్ ఫ్రమ్ ది ఫ్లో చాంబర్. సో నార్మల్ గా ఉన్నప్పుడు ఏమనుకున్నాం, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనకి ఈ ఫ్లో అనేది ఎలా వస్తుంది, ఇలా వచ్చి ఇలా వెళ్తుంది, అండ్ ఈ నాజిల్స్ ద్వారా వచ్చి ఈ ఎయిర్ అనేది ఎలా వచ్చి ఈ రెండు కూడా మిక్స్ అయ్యి ఈ థ్రోటల్ వాల్వ్ ద్వారా డైరెక్ట్ గా ఇంజిన్ కి అనేది వెళ్ళిపోతుంది ఆ ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్. నెక్స్ట్ ద ఫ్యూయల్ ఎంటర్స్ టు ది వెల్ ఆఫ్ ఎయిర్ బ్లీడ్ ఎమల్సన్ సిస్టమ్. సో ఈ ఫ్యూయల్ అనేది ఎలా వెళ్తుంది, ఇది ఎమల్సన్ ట్యూబ్ కదా, సో ఈ ఎమల్సన్ ట్యూబ్ నుంచి డైరెక్ట్ గా ఇలా వెళ్ళిపోతుంది. ఓకే, దెన్ ఫ్యూయల్ స్ప్రేస్ ఇన్ టు ది సక్షన్ ఎయిర్ ఇన్ ది వెంచురి త్రూ హారిజంటల్ స్ప్రేయింగ్ నాజిల్స్ ఆన్ ది ఎయిర్ బ్లీడ్ ఎమల్సన్ సిస్టమ్. సో ఇవి హారిజంటల్ నాజిల్స్ అన్నమాట. ఈ హారిజంటల్ నాజిల్స్ ఏం చేస్తాయి అంటే, ఇక్కడ నుంచి మెయిన్ వెంచురీ నుంచి ఇలా ఎయిర్ వస్తుంది కదా, సో ఎయిర్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ నాజిల్స్ దాని మీద స్ప్రే అనేది చేస్తుంది. సో ఇక్కడ కూడా మిక్స్ అవుతుంది. నెక్స్ట్ ద ఎయిర్ కరెక్షన్ జెట్. సో ఇది ఈ టూ అనేది ఎయిర్ కరెక్షన్ జెట్ ఆన్ ది ఎయిర్ బ్లీడ్ ఎమల్సన్ సిస్టమ్ క్యాలిబ్రేట్ ది ఇన్కమింగ్ ఎయిర్ అండ్ ఎన్ష్యూర్ ది కరెక్ట్ ఎయిర్ ఫ్యూయల్ రేషియో. సో ఇక్కడ ఒకటే మనం చేస్తే సరిపోదు కాబట్టి ఈ టూ దగ్గర మనకి దాన్నే మనం ఏమన్నాం అంటే ద ఎయిర్ కరెక్షన్ జెట్ అంటారు అనమాట. ఆన్ ది ఎయిర్ బ్లీడ్ ఎమల్సన్ సిస్టమ్ క్యాలిబ్రేట్ ది ఇన్కమింగ్ ఎయిర్ అండ్ ఎన్ష్యూర్ ది. సో అది ఏం ఎన్ష్యూర్ చేసుకుంటుంది అంటే, ప్రాపర్ ఎయిర్, ఈ ఎయిర్ అండ్ ఈ ఫ్యూయల్ మిక్సర్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది మనకి ఎన్ష్యూర్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్, సో దాని మెయిన్ పర్పస్ ఏంటంటే ఎయిర్ ఫ్యూయల్ రేషియో కరెక్ట్ గా ఉందా లేదా, మెయింటైన్ అవుతుందా లేదా అనేది ఆ జెట్ చూసుకుంటుంది. నెక్స్ట్ ఇన్ ఐడియలింగ్ ఆపరేషన్. సో ఐడియల్ గా ఉన్నప్పుడు, వెహికల్ ఐడియల్ గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఆఫ్ ద ఇంజిన్ ద థ్రోటల్ వాల్వ్ ఇస్ కెప్ట్ క్లోజ్డ్. థ్రోటల్ వాల్వ్ ఏం చేస్తాము, క్లోజ్ చేస్తాము. ఓకే, ద ఫ్యూయల్ ఫ్లోస్ ఫ్రమ్ ది వెల్ ఆఫ్ ఎమల్సన్ సిస్టమ్ టు ది పైలట్ జెట్. సో ఈ ఫ్యూయల్ అంటే మనం వెహికల్ ఆపేసి ఉంచాం, మీన్స్ రన్నింగ్ లో లేదు, ఇంజిన్ స్టార్ట్ చేసే ఉంది. సో ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు దానికి సమ్ ఫ్యూయల్ అనేది కావాలి కదా, సో ఫ్యూయల్ కావాలి కాబట్టి ఇప్పుడు ఈ కండిషన్ లో ఏం చేస్తున్నాము, వెహికల్ స్టాండ్ స్టిల్ గా ఉంది,
రన్నింగ్ లో లేదు కానీ ఇంజిన్ ఆన్ చేసే ఉంది. ఓకే, ఇప్పుడు ఆఫ్ ది ఇంజిన్ ద థ్రాటిల్ వాల్ ఇస్ కెప్ట్ క్లోజ్డ్ ద ఫ్యూయల్ ఫ్లోస్ ఫ్రమ్ ది వెల్ ఆఫ్ ది ఎమల్షన్ సిస్టమ్ టు ది పైలట్ జెట్. ఈ ఫ్యూయల్ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ గా ఈ పైలట్ జెట్ ఏదైతే ఉందో, పైలట్ జెట్ ఎక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఉంది. సో ఈ పైలట్ జెట్ కి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్ గా ఒక పోర్ట్ ఉంది చూసారు కదా, సో ఈ పోర్ట్ పైలట్ జెట్ కి వెళ్తుంది. ఓకే, పైలట్ జెట్ కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే ఫ్యూయల్ ఈస్ దెన్ గెట్ మిక్స్డ్ విత్ ది లిటిల్ ఎయిర్ త్రూ ది పైలట్ ఎయిర్. సో ఇక్కడ మనం చూస్తే పైలట్ ఎయిర్ బ్లీడ్ అనమాట ఇది ఈ ఈ పాయింట్. సో ఇక్కడ నుంచి కొంచెం ఎయిర్ వస్తుంది అండ్ ఇక్కడ నుంచి మనం ఏమేస్తున్నాము, ఫ్యూయల్ వేస్తున్నాము, పార్షియల్ ఫ్యూయల్. సో ఈ రెండు కలిపి ఏమవుతాయి అంటే మనకి డైరెక్ట్ గా ఇలా ఈ కిందకి వెళ్తుంది చూడండి. సో డైరెక్ట్ గా ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కిందకి వెళ్ళి ఇక్కడ కలుస్తుంది. ఈ ఐడ్లింగ్ స్క్రూ ఉంది కదా, సో ఈ ఐడ్లింగ్ స్క్రూ మనం అడ్జస్ట్ చేసుకుంటే ఈ మిక్సర్ డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ ఇంజిన్ కి అనేది వెళ్ళిపోతుంది. సో థ్రోటల్ వాల్ అనేది టచ్ చేయదు, అది డైరెక్ట్ గా కిందకి వెళ్ళిపోతుంది. ద ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ ఈస్ దెన్ సెంట్ డౌన్ బిలో ది థ్రోటల్ వాల్ ఐడ్లింగ్ ఎగ్జిస్టింగ్ స్క్రూ ఇన్ దిస్ ప్రాసెస్ హెల్ప్ ది వేరీ ఆఫ్ ది డిజైన్ స్పీడ్. సో మనం అనుకున్నాం కదా ఇక్కడ నుంచి ఎయిర్ వస్తుంది అండ్ ఇక్కడ నుంచి ఇలా వచ్చిన ఫ్యూయల్ ఇక్కడ వస్తుంది. సో ఈ రెండు కలిపి ఏమవుతుందంటే ఇలా డైరెక్ట్ గా కిందకి వెళ్ళిపోయి ఈ ఐడ్లింగ్ స్క్రూ ఉంది కదా దానికంటే దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఈ థ్రోటల్ వాల్వ్ కంటే కిందకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా ఇంజిన్ కి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఇంజిన్ ఆన్ చేసి ఉన్నా సరే వెహికల్ రన్ అవ్వకుండా ఉన్న పొజిషన్ లో మనం కంటిన్యూస్ గా ఇంజిన్ అనేది రన్ మీన్స్ రన్నింగ్ లో ఉంటుంది. వెహికల్ రన్నింగ్ లో ఉండదు, ఓన్లీ ఇంజిన్ మాత్రమే రన్నింగ్ లో ఉంటుంది. దాన్ని మనం ఐడ్లింగ్ ఆపరేషన్ అని అనమాట. డ్యూరింగ్ ది యాక్సిలరేషన్ ఆఫ్ ది ఇంజిన్ మోర్ ఫ్యూయల్ ఈస్ రిక్వైర్డ్. సో ఇది మనం యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు బైక్ కానీ లేదా వెహికల్ మనం యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు ఏం కావాలి దానికి ఫ్యూయల్ అనేది ఎక్కువ కావాలి. డ్యూరింగ్ యాక్సిలరేషన్ ఆఫ్ ఇంజిన్ మోర్ ఫ్యూయల్ ఈస్ రిక్వైర్డ్, ఎక్కువ ఫ్యూయల్ దానికి కావాలి. డయాఫ్రామ్ టైప్ పంప్ ఈజ్ యూజ్ టు సప్లై ది దిస్ ఎక్స్ట్రా ఫ్యూయల్. సో దానికోసం ఏంటి అంటే ఒక డయాఫ్రామ్ పంప్ అనేది ఇక్కడ మనకి అరేంజ్ చేయడం జరిగింది ఆ ఎక్స్ట్రా ఫ్యూయల్ సప్లై చేయడం కోసం. సో అది ఎలాగో చూద్దాం. వెన్ యాక్సిలరేషన్ పెడస్టల్ ఈస్ ప్రెస్డ్, యాక్సిలరేషన్ పెడస్టల్ ప్రెస్ చేసినప్పుడు ద పంప్ కనెక్ట్స్ టు ది పెడల్ ప్రెస్ పంప్ డయాఫ్రామ్ టువర్డ్స్ ది లెఫ్ట్. సో ఇప్పుడు సపోజ్ మనకి యాక్సిలరేషన్ కావాలి. సో యాక్సిలరేషన్ కావాలంటే మనం ఏం చేస్తాము, ఈ పెడస్టల్ ని పుష్ చేస్తాము. సో ఎప్పుడైతే పుష్ చేసామో ఈ లేవర్ ఉంది కదా ఇది కూడా దీనికి కనెక్ట్ అయ్యి ఇలాగ మూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇలా మూవ్ అయిందో ఇక్కడ డయాఫ్రామ్ ఉంది కదా, సో ఇది కూడా మనకి ఏమవుతుందంటే ఇలా మూవ్ అవుతుంది. సో మూవ్ అయినప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ద డయాఫ్రామ్ మూవ్మెంట్ ఫోర్స్ ది ఫ్యూయల్ టు ది పంప్ ఇంజెక్టర్ 7 త్రూ ది పంప్ జెట్. సో ఎప్పుడైతే మనం ఇలా పుష్ చేసామో, పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఫ్యూయల్ ఇక్కడ 7 పోర్ట్ ఉంది కదా, సో అంటే ఈ పైపు ఇందులోకి ఫ్యూయల్ వెళ్ళేలాగా ఫోర్స్ చేస్తుంది. ఓకే, వెన్ ద యాక్సిలరేటర్ ఇస్ రిలీజ్డ్ ద పంప్ లేవర్ పుల్స్ ది డయాఫ్రామ్. అంటే ఎప్పుడైతే మనకి అవసరం లేదో యాక్సిలరేషన్ అప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని మనం రిలీజ్ చేస్తాము ఆ ప్రెస్ చేసింది. ఎప్పుడైతే రిలీజ్ చేసామో ఈ పెడస్టల్ ఈ లేవర్ కూడా వెనక్కి వస్తుంది, ఆ డయాఫ్రామ్ కూడా వెనక్కి వస్తుంది. సో అప్పుడు ఆ ఫ్యూయల్ అనేది ఈ 7 పోర్ట్ ద్వారా దానిలోకి వెళ్ళదు. ద మూమెంట్ ఆఫ్ డయాఫ్రామ్ క్రియేట్స్ ఎ వాక్యూమ్ ఇన్ డయాఫ్రామ్ పంప్ అండ్ గ్యాసోలిన్ ఫ్రమ్ గ్యాస్ ఫ్లో చాంబర్ దెన్ ద సక్డ్ ఇన్ టు ది పంప్ త్రూ ది ఇన్లెట్ వాల్వ్. అంటే ఇక్కడ ఈ పంప్ యొక్క ఆపరేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం ఒక్కసారి ఇలా ప్రెస్ చేసినప్పుడు, సో ఇలా ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ పంప్ ఇన్లెట్ వాల్వ్ ఉంది కదా, సో అది ఓపెన్ అయ్యి ఏమవుతుందంటే వాక్యూమ్ క్రియేట్ అయ్యి డైరెక్ట్ గా ఇలా పైకి వచ్చి, ఓకే ఇలా పైకి వచ్చి ఏమవుతుందంటే దీనిలోంచి డైరెక్ట్ గా ఇలా వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇందులో ఉన్న ఫ్యూయల్ మనం ఎప్పుడైతే పంప్ ఎలా అన్నామో అప్పుడు ఏమవుతుందంటే ఈ పోర్ట్ నుంచి ఇలా మీదకి వెళ్ళి దీనిలోంచి ఇలా డైరెక్ట్ గా ఈ 7 లోకి అనేది వెళ్తుంది ఇన్ టు ది పంప్ త్రూ ది ఇన్లెట్ వాల్వ్. నెక్స్ట్, సో ఇది సోలెక్స్ కార్బ్యురేటర్ యొక్క రియల్ పిక్చర్. సో ఎలా ఉంటుంది బయట మనకి, సో ఇప్పటి వరకు మీరు చూసింది లైన్ డయాగ్రామ్. ఓకే, సో ఇది సోలెక్స్ కార్బ్యురేటర్
అడ్వాంటేజెస్ దాని యొక్క డిఫరెంట్ డిఫరెంట్ సర్క్యూట్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్పీడ్స్ లో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మేము కామెంట్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాం, మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్.